ఇంకా హాష్టాగ్ రామ్ కి ఎఫ్ఎఫ్ అంట. అమ్మ బాబోయ్ రామ్ కి చెప్పలేదా రామ్ కృష్ణ మన గురించి? స్కామ్ 1982 చూసావా? చూసామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ రామ్ కి గేమింగ్ ఎఫ్ఎఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ గైస్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ నా లైవ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యి మున్నాబాయిని డైరెక్టర్గా సూపర్ చాట్ చేసి నేను క్వశ్చన్ అడిగాను. అండ్ గైస్, ఒకటి ప్రాబ్లం ఇంకోటి అయితే కాదు, అండ్ సూపర్ చాట్ చేశాను. అండ్ వీడియోని అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో ఎవరిని తప్పుగా కాదు, నాకు వచ్చిన డౌట్స్, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ నేను చేస్తున్నాను. అండ్ నేను లైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఏవనేది. అయితే నేను మున్నాబాయిని అడిగాను, మున్నాబాయి రియాక్షన్ ఏంటా అనేది కొద్దిగా చూడండి మీరే. నువ్వు హీల్ వేసుకో తర్వాత కూడదు, కానీ హీల్ వేసుకో. ఎందుకు రామకృష్ణ చెప్పలేదా మన గురించి? అండ్ గైస్, ఇక్కడైతే ఏదైతే అయిందని మున్నాబాయి అయితే 1v1 రా అన్న, మున్నా అన్న కమ్మన్నా అని మున్నాబాయిని 1v1 అయితే రామని చెప్పాను. బట్ మున్నాబాయి అయితే ఆ కామెంట్ అయితే రీడ్ చేయలేదు. అండ్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అండ్ కామెంట్ రీడ్ చేసి అండ్ ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్లకి, నన్ను చాలామంది లైవ్లో టార్చరేట్ అంటే ప్రతి ఒక్కడు వస్తుండు, ప్రతి ఒక్కడు వచ్చి అన్న 1v1 ఆడదాం రా అంటాడు. ఒకడు ఒకడు అన్న ఫ్రెండ్లీగా 1v1 ఆడదాం రా అంటారు. ఒకరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తారు. సర్లే, చాలాసేపు ఎంతసేపు అడుగుతుంటారు కదా. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత గ్రూప్లోకి వచ్చి లేకపోతే తర్వాత అన్న ఇన్వైట్ చేసి 1v1 ఆడదాం రా అంటారు. లేదని గ్రూప్ నాకు ఏం చెప్పాలి అర్థం కాదు, ఇంకేం చెప్పినా సరే వాళ్ళు ఏదో ఒకటి అంటారని గ్రూప్ డిస్బైల్ చేసేస్తాను. తర్వాత బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు. అండ్ లైవ్లోకి వచ్చి కూడా అమ్మన బూతులు తిడుతుండ్రు, అరే బాటగే ఇది అమ్మల మీద తిడుతుండ్రు, ఇది తిడుతుండ్రు. అండ్ నేను చాలా సఫర్ అయ్యేదైతే ఈ 1v1 వీటి మీద కొద్దిగా చాలా ఎక్కువ సఫర్ అవుతాను. అందరూ కూడా తిడుతుండ్రు 1v1 ఆడంటారు. నా మొబైల్ చాలా లాగ్ అవుతుంది. లేకపోతే నేను ఓపెన్ ఛాలెంజ్ విత్ సబ్స్క్రైబర్స్ కూడా ఆడాను ఒకసారి నా లైవ్లో. 800 వీడియోస్ చేశాను 2 ఇయర్స్ నుంచి. ఒకసారి విజిట్ చేయండి, నేను 1v1 విత్ ఓపెన్ ఛాలెంజ్ విత్ సబ్స్క్రైబర్స్ చేశాను. అండ్ మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి. అండ్ గైస్, ఇంకొక సూపర్ చాట్ అయితే చేశాను అండ్ మున్నాబాయికి. ఇది మున్నాబాయి అయితే రిప్లై ఇచ్చాడు. అండ్ ఓపి రిప్లై అన్న, మున్నా అన్న అసలు మామూలుగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రిప్లై ఇస్తావని. చూడండి కొరలో ఒకసారి. అంతే, అడిగి దీని నుంచి ఎక్కువ ఆ కిందకైతే రాడు, ఎందుకంటే మనం కింద ఉన్నాం, పక్కకు వచ్చేయాలని ఎవడో అనుకోడు. ఈ పైన ఉండి ఉంటాడు బ్రో, క్లోజ్ రేంజ్లో ఎవరు పాడతారో అలానే పైకి. ఉన్నాడా? లేదు, అది వేరే బ్లాక్ హౌస్కి వెళ్ళిపోయాడు బ్రో. రొటేషన్ తీసుకున్నాడు, అబ్బా నా దగ్గర వాళ్ళే లేదు అబ్బా. Super chat received. Thank you mama, thanks for becoming or thanks for your 20 rupees super chat bro. Silence in the world. TENU. Yeah bro. Taro vacharana chudu. Ekkado unnadu bro? Ee building lo. Knock. Okay, bolte. Nice. Ya kinda avadu dignet anipinchindi enti inka. లేదు రాడు, ఒకటే అనుకుంటా. ఫుల్ కిల్ అయిపోయాడు, డైరెక్ట్ కిల్ అయ్యాడా ఫుల్ కిల్ అయ్యాడా? ఐ మీన్ డైరెక్ట్ కిల్ అయిపోయాడు. ఓకే చలో, అయితే సేఫ్. ఇంకా హాష్టాగ్ రామ్ కి ఎఫ్ఎఫ్ అంట. అమ్మ బాబోయ్ రామ్ కి చెప్పలేదా రామ్ కృష్ణ మన గురించి? స్కామ్ 1982 చూసావా? చూసామా. అండ్ సో ఫ్రెండ్స్, చూసారు కదా మున్నాబాయ్ అయితే మనకి కామెంట్కి సూపర్ చాట్కి ఇచ్చిన రియాక్షన్. అండ్ రామ్కి గేమింగ్ ఎఫ్ఎఫ్ 40 రూపీస్, థ్యాంక్ యూ ఫర్ ద 40 రూపీస్ సూపర్ చాట్ అంటాడు. అట్లీస్ట్ అంటాడు, కామెంట్ రీడ్ చేయినా చేయకపోయినా అనుకున్నాను. బట్ అట్లీస్ట్ ఆ కామెంట్కి రిప్లై అవ్వకపోయినా అట్లీస్ట్ నాకు ఏదైనా సజెషన్లు ఇస్తాడు. 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం. 1K వీడియోస్ దగ్గర అయితే చేశాను. నేను చాలా వీడియోస్ డిలీట్ చేస్తాను. ఇప్పుడున్న సూర్యాబాయి అండ్ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన వంశీనాని, వీళ్ళెవరో కూడా అన్ని వీడియోలు కూడా చేసి ఉంటారు. నేను 2 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా 8 అవర్స్ 4 అవర్స్ అయితే లైవ్ చేస్తున్నాం. బట్ మనకైతే ఏ సపోర్టు రావట్లేదు.
నేను అనుకున్నా మొన్న అన్న ఏదన్నా సలహా ఇస్తాడు, ఏదన్నా సజెషన్ ఇస్తాడు అనుకున్నాను. బట్ రామకృష్ణ మన గురించి తెలియదా, ఇది అది ఏది ఏదో సోది చెప్పాడు. టోటలీ హర్ట్ గైస్. మీకు ఎలాగనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.